అసలు రెడ్ బస్ యాప్ అంటే ఏంటి, అందులో మనం మనీ ఎలా సంపాదించాలి, మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, ఆఫర్స్ ఎలా చూడాలి, పూర్తి వివరాలతో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఐటెక్ రవి ఛానల్కి స్వాగతం. నేను మీ రవి. ఫ్రెండ్స్, యూస్ఫుల్ అయ్యే టెక్నికల్ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఐటెక్ రవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా బెల్ ఐకాన్తో సహా ఐటెక్ రవి ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో రేపటి వీడియో చివరిలో వాళ్ళ పేరుతో సహా చెప్పబడుతుంది, చూడండి. ఫ్రెండ్స్, ఈ రెడ్ బస్ యాప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా కనపడుతుంది. సో సింపుల్గా సైన్అప్ అవ్వండి, ఫేస్బుక్తోనో గూగుల్ ప్లస్ అకౌంట్తోనో, లేదా ఇక్కడ సైన్అప్ అనేది క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ ఐ హ్యావ్ ఏ రిఫరల్ కోడ్ అని ఉంది చూడండి, అక్కడ మాత్రం క్లిక్ చేయండి. ఆ బాక్స్ పైన క్లిక్ చేసిన వెంటనే చూడండి, మీకు ఇక్కడ రిఫరల్ కోడ్ ఎంటర్ చేయమంటుంది. సో ప్లేస్టోర్లో నుండి మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఇలా చూపిస్తుంది. లింక్ పైన క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా రిఫరల్ కోడ్ అనేది యాడ్ అవుతుంది. సో ఈ రిఫరల్ కోడ్ అనేది సైల్ ఇచ్చాను చూడండి. ఆ రిఫరల్ కోడ్ ఎంటర్ చేసిన వెంటనే మీరు సైన్అప్ అనేది క్లిక్ చేయండి. సో సైన్అప్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి మొత్తం వెరిఫికేషన్ చేసుకోండి. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్, మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా కనపడుతుంది చూడండి. ఫ్రెండ్స్, మీరు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి రెండు సిటీస్ని, ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు నుండి విజయవాడకి వెళ్ళాలి, లేదా గుంటూరు నుండి బెంగళూరుకి వెళ్ళాలి. సో పైన గుంటూరు కింద వచ్చేసి బెంగళూరు అని కొట్టేయండి. సో అమౌంట్ని సెట్ చేయమంటుంది. ఒక సీట్స్ రిజర్వేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అమౌంట్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. సో మీరు మీ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు, ఇలా నెట్ బ్యాంకింగు, వాటి ద్వారా మీరు అమౌంట్ కొంచెం పే చేయాల్సి ఉంటుంది చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్సారి మీరు ఒక సీట్ని రిజర్వేషన్ చేసుకుని ఒక ట్రిప్ ట్రావెలింగ్ చేయదలుచుకుంటే మాత్రం ఇక్కడ చూడండి, ఫస్ట్ అని కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫస్ట్ అనే కోడ్ ఎప్పుడైతే ఎంటర్ చేస్తారో మీకు 375 రూపీస్ అనేవి సేవ్ అవుతాయన్నమాట. సో సెకండ్ ఆఫర్ చూడండి, ఆర్టీసీ వచ్చేసి 175 రూపీస్ వచ్చేసి సేవ్ అవుతుంది. ఏపీఎస్ఆర్టీసీ వచ్చేసి 150 రూపీస్ సేవ్ అవుతుంది. అమెజాన్ పే నుండి మనం మనీ పే చేసినట్లయితే 75 రూపీస్ అంటే 75 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. రూపే నుండి మనం పే చేసినట్లయితే 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ గెట్ ఆర్ఎస్ 1000 రూపీస్, అంటే మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేసి మీ రిఫరల్ కోడ్తో వాళ్ళు కానీ జాయిన్ అయ్యారంటే మీకు 1000 రూపీస్ వరకు వస్తుంది. ఒక్క వ్యక్తికి వచ్చేసి 100 రూపీస్ ఫర్ రిఫర్కి 100 రూపీస్ వస్తాయి ఫ్రెండ్స్. ఇది మంచి మనీ సంపాదించుకోవడానికి ఒక మార్గం అన్నమాట చూడండి. 1000 రూపీస్ వరకు సంపాదించుకోవచ్చు. తర్వాత 1000 రూపీస్ మనం ఖర్చు పెట్టామంటే ఇంకో 1000 రూపీస్ సంపాదించుకోవచ్చు. ఇలా ఎంతైనా మనం సంపాదించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ మనీని మనం ఎలా యూజ్ చేసుకోవాలని. సో మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయదలుచుకుంటే మనం కొంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుందో, ఆ అమౌంట్లో మన రిఫరల్ అమౌంట్ ఉంటుంది కదా, సో ఇది కూడా యాడ్ అవుతుంది అన్నమాట. ఇంతేకాదు ఫ్రెండ్స్, మనం హోటల్స్ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి హోటల్స్ బుకింగ్, అది మొత్తం నెక్స్ట్ చెప్తాను. సో రిఫరల్ అమౌంట్ మనకి 100 రూపీస్ ఇస్తారు ఫర్ రిఫర్కి. నెక్స్ట్ చూడండి ఫ్రీ రీఛార్జ్, ఇది 75 రూపీస్ సేవ్ అవుతుంది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చేసి ఇది 5% క్యాష్ బ్యాక్ అండ్ ఆఫ్ అవుతుంది. ఇక్కడ ఇది ఒక ఐసిఎస్ బ్యాంక్ ఇది అనుకుంటా, ఇది మొబిక్విక్ నుండి చూడండి 2050 రూపీస్ క్యాష్ బ్యాక్ రిటర్న్ వచ్చేస్తుంది సూపర్ క్యాష్ ద్వారా. సో ఇవన్నీ ఆఫర్స్ ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ ఇక్కడ చూడండి హోటల్స్. సో సేమ్ మనకు ఆఫర్స్ మొత్తం హోటల్ మీద కూడా యూజ్ అవుతాయి అన్నమాట. మన రిఫరల్ అమౌంట్ ఉంటే హోటల్స్ ఎక్కడైనా బుక్ చేసుకొని మనం స్టే చేయవచ్చు. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ చూడండి ఫ్రెండ్స్, రీఛార్జ్. మనం రిఫరల్ చేసుకొని ఎవరికైనా రీఛార్జ్ చేయొచ్చు ఫ్రెండ్స్, ఇది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. సో మీరు మీ ఫ్రెండ్స్కి రిఫరల్ చేసి ఎంత అమౌంట్ అయినా సంపాదించవచ్చు ఫ్రెండ్స్. మనం ఇక్కడ రీఛార్జ్ చేసుకోవాలంటే మన మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఆపరేటర్ అంటే ఐడియానా, బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, వోడాఫోన్, ఇలా. సో ఏదైతే ఆ కంపెనీ పేరు ఉంటుందో దాని పేరు ఎంటర్ చేయండి. తర్వాత అమౌంట్, మీరు ఎంత అమౌంట్తో రీఛార్జ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసి తర్వాత పే చేసేయండి. సో సింపుల్గా అయిపోతుంది. తర్వాత చూడండి ఫ్రెండ్స్, రిఫర్ అండ్ అర్న్ అనే దగ్గర క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే చూడండి ఇలా వస్తుంది, మీ రిఫరల్ కోడ్ ఇదన్నమాట ఫ్రెండ్స్. ఈ రిఫరల్ కోడ్ని మీరు వాట్సాప్, ఫేస్బుక్, జీమెయిల్ ఎక్కడికైనా షేర్ చేయొచ్చు. సో ఈ రిఫరల్ లింక్ని ఎవరికైనా షేర్ చేసి దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఈ రిఫరల్ కోడ్ ఎంటర్ చేసినట్లయితే ఇన్స్టెంట్గా 100 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో నా ఫ్రెండ్స్కి ఇద్దరికి నేను షేర్ చేశాను. సో ఇద్దరికి షేర్ చేసినందుకు నాకు 200 వచ్చింది చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మై అకౌంట్ అని ఉంది కదా. సో ఈ మై అకౌంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ వాలెట్ అని ఉంది చూడండి, ఆ వాలెట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వాలెట్ పైన క్లిక్ చేసి
చూడండి మీ అమౌంట్ ఎంత ఉండేది అనేది చూపిస్తుంది. సో నేను ఇద్దరికైతే రిఫర్ చేశాను. సో నా ఫ్రెండ్స్కి నేనే వాళ్ళ మొబైల్ తీసుకునేసి షేర్ చేశాను, నాకు 200 రూపీస్ వచ్చింది. సో నేను ఇప్పుడు ఎక్కడికైనా ట్రావెల్ చేయాలన్నా ఈ 200 కూడా యాడ్ చేసుకొని ఒక సీట్ని రిజర్వేషన్ చేసుకొని నేను ట్రావెల్ చేయొచ్చు అనమాట. సో అదేవిధంగా ఇక్కడ చూడండి ఆఫర్స్ అవన్నీ ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో మొత్తం ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సో మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అంతే ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసిన వారి లిస్ట్ చెప్తానని చెప్పానుగా. సో నిన్న 18 మంది సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేశారు. వారిలో రాజారాం ఆకుల, రమేష్ నన్నసాని, ప్రేమ కుమార్, గుడిపాటి రాజేష్, గోపి రాక్, రాజు మామిడి, రాజేష్ శెట్టి, అరుణ్ పెనుబాకుల, శ్రీదేవి ముంగర, రాక్ స్టార్ రామచంద్ర, సంజయ్ శుక్ల, మనోజ్ శర్మ, మోహన్ చంద్ర, గోవిందరాజు, శ్రీకాంత్ సూరవరపు, బాలరాజు బాలు, తిరుపతి రాజు, సురేష్ మేడిబోయిన. వీళ్ళంతా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేశారు. సో వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.